రాష్ట్రంలో బీసీ కులాల వారిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి అన్నారు. కడప జిల్లా పోరుమామిళ్ళ పట్టణంలో ఆయన స్వగృహంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి మాట్లాడుతూ బద్వేల్ నియోజకవర్గంలో రాజకీయంగా మనస్తత్వం కలిగిన వ్యక్తి శ్రీనివాసులు సతీమణి గానుగుపెంట రమణమ్మకు రాష్ట్రంలోని నగర ఉప్పర బీసీ కులాలకు చెందిన ఆమెకు రాష్ట్ర చైర్మన్ పదవిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం ఎంతో గర్వకారణమని ఆయన అన్నారు. అదేవిధంగా కడప జిల్లాలోని బద్వేల్ నియోజకవర్గంలో బీసీ కులాలకు సంబంధించి ఎక్కువ శాతం ఉన్నారని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ వాటిని దృష్టిలో పెట్టుకుని బద్వేల్ ప్రాంతానికి చెందిన గానుగుపెంట రమణమ్మకు రాష్ట్ర బీసీ చైర్మన్ ఎంతో సంతోషమైన విషయమని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుల సామాజిక వర్గాన్ని ఆదుకోవడానికి బీసీలకు 56 కార్పొరేషన్ల పదవులను ఏర్పాటు చేశారని ఆయన కొనియాడారు. అనంతరం బద్వేల్ పట్టణానికి చెందిన బీసీ రాష్ట్ర చైర్మన్ గానుగుపెంట రమణమ్మ మరియు భర్త వైసీపీ నాయకుడు గానుగుపెంట శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలను దృష్టిలో పెట్టుకుని చైర్మన్ పదవిని ఏర్పాటు చేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో బీసీలకు కార్పొరేషన్ల పదవులను ఏర్పాటు చేయడమే కాక అన్ని వర్గాల కులాల వారికి సైతం పలు సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసి ప్రజలను ఆదుకుంటూ ఉన్నారని ఆయన అన్నారు. అదేవిధంగా బద్వేల్ ప్రాంతానికి బీసీలకు చైర్మన్ పదవి కోసం కృషి చేసిన బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య, ఎంపీ అవినాష్ రెడ్డికి తమ కుటుంబం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో సగర ఉప్పర రాష్ట్ర చైర్మన్ గానుగుపెంట రమణమ్మ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొస్తున్నారు. గత ప్రభుత్వంలో చిన్న పని చేసిన పెద్ద పబ్లిసిటీ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి విభిన్నంగా ఎన్నో కార్యక్రమాలు మరి చేస్తున్నటువంటి విషయాలు, అందులో ముఖ్యంగా వెనుకబడినటువంటి వర్గాలను రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఆదుకొని సమాజం నిర్మించడానికి వాళ్ళను కూడా ముందుకు తీసుకెళ్ళాలి. ఏ విధంగా ఒక వీళ్ళు బ్యాక్వర్డ్ కమ్యూనిటీ కాదు, బ్యాక్ బోన్ కమ్యూనిటీ అని చెప్పి ఏ విధంగా వారు చెప్పినారో ఎన్నికల సమయంలో, ఖచ్చితంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన చెప్పిన మాటకు కట్టుబడి ముందుకు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం. అందులో భాగంగానే ఈ 56 బీసీ కార్పొరేషన్లను నియామకం జరగడం, అందులో మన జిల్లాలో అందరికీ కూడా సమన్యాయం చాలా పెద్ద ఎక్సర్సైజ్ చేయబడింది. ఏదో ఆయనకు దగ్గరోళ్ళకు లేకపోతే కొంతమంది ఏదో శాసనసభ్యులు మిగతా వాళ్ళకు చెప్పినట్లు కాకుండా దీని వెనక పెద్ద శాస్త్రీయమైనటువంటి ఒక ఎక్సర్సైజ్ జరిగింది. కాబట్టి ఎవరికి ఇస్తే మరి ఆ కమ్యూనిటీస్కు ఆ వర్గాలకు మేలు జరుగుతుంది అనేటువంటి విషయంలో పెద్ద ఎత్తున ఒక మరి స్టడీ జరిగింది. దాంట్లో అంతా కూడా దాని ప్రకారంగా తీసుకోవడం మన బద్వేల్ నియోజకవర్గంలో కూడా ఒకసారి మన కడప జిల్లాకు 4 వస్తే అందులో మన బద్వేల్ నియోజకవర్గానికి ఒక చైర్మన్ పదవి రావడం నిజానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన బద్వేల్ నియోజకవర్గం మీద ఉన్న వారికి ఉన్నటువంటి ప్రేమకు ఒక నిదర్శనం. మేము అదే చెప్పినాం సార్, ఈ విధంగా మేము ఇక్కడ వెనుకబడినటువంటి ప్రాంతం ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ ఉంది కాబట్టి బీసీలను కూడా మనం ముందుకు తీసుకుపోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది, పార్టీకి బాగుంటుంది, వాళ్ళకు బాగుంటుంది అంటే ఆయన ఇమీడియట్గా స్పందించి మరి ఈ సగర ఉప్పర కమ్యూనిటీకి చెందినటువంటి గానుగుపెంట రమణమ్మ గారికిని ఈరోజు ఆమెను రాష్ట్ర చైర్మన్గా చేయడానికి చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత స్త్రీ పక్షపాతి అంటే నిజానికి 56 కార్పొరేషన్లలో 29 పురుషులకిచ్చి 27 స్త్రీలకు ఇస్తామని చెప్పి ఒక ప్రపోజల్ వెళ్ళింది. అలా వద్దు, మనం 50% స్త్రీలకు అనుకున్నాము, 50% స్త్రీలకు ఇవ్వాలి అంటే అందులో మరి 28 కార్పొరేషన్లు మహిళలకు, 28 కార్పొరేషన్లు పురుషులకు ఇచ్చినటువంటి ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది.
అందులో మరి రమణమ్మ గారు ఈ రోజు ఈ పదవిని వారు స్వీకరించడం మనకు రావడం మనందరం గర్వకారణంగా చెప్పుకోవాలి ఒక మహిళను ముందుకు తీసుకొచ్చేటువంటి ఈ ప్రయత్నం ఖచ్చితంగా వాళ్ళ భర్త శ్రీనివాసులు గారు రాజకీయంగా చాలా ఏళ్ల నుంచి కూడా మంచి అనుభవం కలిగినటువంటి వ్యక్తి చాలా అందరితో కూడా సన్నిహితంగా వెళ్ళేటువంటి వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యులు అంతేకాకుండా వాళ్ళ తమ్ముడు కూడా ఇక్కడ కార్పొరేటర్ గా బద్దేల్లో రెండు సార్లు కార్పొరేటర్ గా ఉన్నారు రాజకీయమైనటువంటి కుటుంబం ఖచ్చితంగా వాళ్ళ సేవలు బద్వేల్ నియోజకవర్గంలోనే కాకుండా ఈ జిల్లాలోనే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున మరి బీసీలకు మేలు జరుగుతుంది మరి వాళ్ళు కూడా మరి ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి అనేకమైనటువంటి ఈ పథకాలను ముందుండి మంచిగా నడిపిస్తారని చెప్పి కూడా నాకు ఒక గట్టి నమ్మకం ఉంది చాలా మంది ఇప్పుడు ప్రతిపక్ష సభ్యులు ఏమిచ్చినారు మీరు మేము ఆ స్కీమ్ పెట్టినాము ఈ స్కీమ్ పెట్టినాము అని చెప్పి చెప్తూ ఉంటారు తెలుగుదేశం నాయకులు ఒకటి మనం గమనించాలి ఈనాడు మనం ఏదైతే ఈ డిబిటి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేటువంటి ఈ స్కీమ్ ప్రత్యక్షంగా ఆ బెనిఫిషరీస్కే ప్రభుత్వం యొక్క డబ్బు వాళ్ళకి ఇచ్చేటువంటి అంతా కూడా వాళ్ళకే వెళ్ళేటువంటి ఈ స్కీమ్ కేంద్రంలో మన్మోహన్ సింగ్